డైలీ పోస్టర్ డైలీ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే ఈ గంట గుర్తును నొక్కండి కొత్త వీడియోలు మీ ముంగిట్లో. పవన్ మానియాపై జేడీ చక్రవర్తి సంచలన వ్యాఖ్యలు. రామ్ గోపాల్ వర్మ ప్రియ శిష్యుడిగా పేరు తెచ్చుకున్న జేడీ చక్రవర్తి నటుడిగా పెద్దగా రాణించకపోవడంతో ప్రస్తుతం దర్శకుడిగా మారి సినిమాలు తీసి నిలదొక్కుకోవడానికి తన వంతు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ విలక్షణ నటుడు ఒక టీవీ ఇంటర్వ్యూలో వ్యక్తపరిచిన అభిప్రాయాలు తన గురువు రామ్ గోపాల్ వర్మ తిక్కను ప్రతిబింబించేలా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకాలం తెలుగులో కనిపించకుండా ఎక్కడికి వెళ్లారు అనే ప్రశ్నకు జేడీ సమాధానం చెబుతూ తమిళం మలయాళం కన్నడలో నటుడిగా దర్శకుడిగా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నట్లు తెలిపాడు. రామ్ గోపాల్ వర్మకు మీకు బ్రేకప్ అయింది కదా అని యాంకర్ అడిగిన ప్రశ్నకు జేడీ స్పందిస్తూ మేమేమైనా లవర్సా అంటూ సమాధానమిచ్చాడు. ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ పై తనకు ఎదురైన ప్రశ్నకు సమాధానం ఇస్తూ పవన్ సినిమాల వల్ల అభిమానులు ప్రభావితం అవుతారన్నది తప్పు, పవన్ చేసే సోషల్ యాక్టివిటీస్ వల్ల ప్రభావితం అవ్వాలి, సినిమాల వల్ల జనాలు వచ్చి ఓట్లు వేస్తారు అనుకుంటే అది పొరపాటు అంటూ కామెంట్స్ చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ సోషల్ యాక్టివిటీస్ లో చాలా చేస్తున్నారు కాబట్టే ఆయనకు అంత ఫాలోయింగ్ ఉంది అని అంటూ ఒకవైపు పవన్ మానియాపై విమర్శలు చేస్తూ మరొక వైపు పవన్ పై ప్రశంసలు కురిపించాడు. ఇదే సందర్భంలో నంది అవార్డుల ఎంపికపై జరుగుతున్న రచ్చపై స్పందిస్తూ 1989 నుండి 2017 వరకు ఇచ్చిన నంది అవార్డులన్నీ స్టూపిడ్, హాంబగ్, నాన్ సెన్స్ అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు. తనకు ఎప్పుడో నంది అవార్డు రావాల్సి ఉందని, అయితే తనకు అవార్డు రాకపోవడం వెనుక ఏదైనా రాజకీయం ఉందా అన్న విషయం తనకు తెలీదు అని, తనకు నంది అవార్డు రానంత వరకు నంది అవార్డులో అన్ని తప్పుడు అవార్డులేనని తన అభిప్రాయం అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు జేడీ చక్రవర్తి. ఏమైనా పవన్ ను మెచ్చుకుంటూ విమర్శించిన ఘనత జేడీ చక్రవర్తికే సొంతం అనుకోవాలి.